రణ్మాల్ మహారాజుకి 24 మంది కొడుకులు. అందులో 15వ వాడు రామ్ జోదా. 1000 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్. రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చునే అలవాటు. ఎక్కడండి ఎక్కడండి ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవాడండి? అంతఃపురం వైపు చూసేవాడండి. ఆయనకి 300 మంది భార్యలు. 300 మంది భార్యలే? ఆ తర్వాత ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంట. పొడగాడి బైనాక్యులర్ చూసేవాడా? అప్పుడు ఆడాలెంత మంచాలండి. అదే ఇప్పుడైతేనా మొగుడు ఏం చేస్తానని పిల్లాలే బైనాక్యులర్ చూస్తారండి. అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ల విషయాలు గానీ పిల్లల విషయాలు పట్టించుకోరండి. ఏమండి మన అబ్బాయి ఇక్కడే ఉండాలి కదా. ఇచ్చాను నాన్న, టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా. ఇలా అమ్మా నాన్న ఒడ్డు మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న, బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న. ఏంటావు నిలబడరా సరిగ్గా? హలో, టూరిస్ట్లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు. నాకేం అర్థం కావటం లేదు. ఎలా ఉంటాడు? 7 వయసు, రెడ్ టీషర్ట్ బ్లూ ప్యాంట్. నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగోలా పిల్లని తీసుకొస్తాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే? ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా. అప్పా సరే నాన్న, నేను పిల్లోని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అదేంటి నాన్న? నాన్న అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న, స్టేషన్ లో ఉంది. నాన్న ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుడు లాంటి డాడీని కాదంటావా? అవును నాన్న. వీడు డబ్బు నాన్న, వీడు డబ్బు. అయినా సరే కుదరదు. కుదరదా? కుదరదు. ఒక నిమిషం వాగు, కనీసం వీడి జేబులో చిల్లరేమో దొరికితే చూసుకుంటా. ఏరా ఏదన్నా చిల్లర పట్టుకొచ్చావా? ఎంటీ జేబులతో వచ్చావా? 10 రూపాయలు అంటరా? కనీసం 100 రూపాయలు అంటే పట్టు రావచ్చు కదా, మందుకు వచ్చాయి. పదరా పద, ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. అసలు మీరు నా కొడుకేనా? గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావరా నువ్వు? మీకు దండం పెడతారా? నా కొడుకు ఏం చేశారా చెప్పండి రా, ప్లీజ్ రా. నువ్వు నీకోసం ఆ మాత్రం చేయలేనా? అప్పటిదాకా నా దగ్గర ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమని చెప్పు, చెప్పు. ఈ అన్నయ్య వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేస్తాడు. ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు. అక్కడి డాడీతో గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు. ఏంటి మీ డాడీ కిడ్నాప్? లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా? ఆడికన్నా జాదుగాడు. మేము చేసి దొంగతనమే చేస్తాం. వీళ్ళు దొంగల దగ్గరే దొంగతనం చేస్తారు, అంత దొంగతలు చూడు ఎంతున్నాడు. I can't believe this. అబ్బా ఎందుకో? What matter? You can't believe this. I can say cinema tickets is the biscuit. He is educated. నాన్న నా ఫోన్ కొట్టేసింది ఇతనే. అంటే ఈయన మీ ఫాదర్? ఏంటి మీ ఫ్యామిలీ ఇలాంటిదా? మరి కాకపోతే మహారాజా ఫ్యామిలీ అనుకున్నావా? రేయ్ మీ అబ్బాయిని మీకు ఇచ్చా, మా నాన్న లోపలేశారు. మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి. ఏంటమ్మా విడిపించేది? ఈయన గుమ్మడానికి పోలీసులకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తా. నువ్వు గానీ కేసు విత్డ్రా చేసుకోకపోతే జోధ్పూర్ దాటిలో చంపేస్తా. మీరేం భయపడకండి, మేము దాటిస్తాం మిమ్మల్ని జోధ్పూర్. మేము దాటిస్తాం. ఎట్రా బెదిరిస్తాం? ఎట్రా అంతే, నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఈరా రేయ్, ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే నీకిదే చివరి చిత్రం. నువ్వేం భయపడకండి, జోధ్పూర్ లో చాలా చిత్రాలు ఆడుతున్నాయి, మేము చూపిస్తాం. చంపేస్తా. కోసి కేఎఫ్సి వాళ్ళకి అమ్మేస్తా. నువ్వు మళ్ళీ గుంటూరు వెళ్ళావు, కొత్త రాజధాని అమరావతి చూడవు. కేసరికి తీసుకో. నేను ఇష్టపడింది ఒక దొంగన, ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు. దొంగని ఏడుస్తున్నావా, లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావా?
పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు. నీ వల్ల ఈ రోజు నాకు ఎదురు చెప్పాడు. ఈరోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు. ఇన్నేళ్ల నా పెంపకం గంగపాలైపోయింది. నేను జైలు పాలైపోయాను. నేను జైలు పాలైపోయాను. అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ రేంజ్ ఎంత? నా నెరసిన బెడ్రూమ్ అంత లేదా నీ కెపాసిటీ? చంపేస్తాను, పడగొట్టి చెప్తున్నా, చిటికా చిటికలో చంపేస్తాను నీ అబ్బా. ఎవడొస్తాడు రండి. ఆంధ్రమే సవాల్, జోధ్పూర్ మీ సవాల్, నీ వైజాగ్ లో సవాల్, వైజాగ్ బీచ్ లో సవాల్, చిటికా చంపేస్తాను. పొట్టిదానా, ఏంటి చూస్తున్నావు? కళ్ళు పీకుతా. కేసీఆర్ వస్తాడా? చంద్రబాబు వస్తాడా? నరేంద్ర మోడీ వస్తాడా? ఊరు వదిలి వెళ్ళకపోతే నరికేస్తా. పొట్టిదానా, నిన్నైతే ఎగరేసి నరికేస్తా. ఒసే పొడుకుదానా, నిన్ను దీన్ని ఇవాళ్ళే పాతరేస్తా, ఇక్కడే పాతరేస్తా. ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా? అవును, ఆల్రెడీ ఇంట్లో 100 టెన్షన్లతో.